రాష్ట్రం ప్రధానంగా అంటే వ్యవసాయ రంగం ఏదైతుందో వరి ధాన్యం ఉత్పత్తి పైన ఎక్కువ ఆధారపడింది. ఒకటి సాగునీటి సౌకర్యాలు उचित विद्युत कार्यक्रम अमल भूगर्भ जल वन मन को दैतांग साध्यम वरिधा మేరుగా కొంత గిట్టుబాటు కలిగే విధంగా ఉండనే ఒక భావంతో నికో వరిధాన్యం ఉత్పత్తి వేపు మొగ్గు వాస్తవంగా వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం కావడంతో రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేయటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. केंद्र प्रभुत्वम् कनीस मद्दतु धर प्रकटिंप चेस्तुन्नप्पटिकी मद्दतु धर कल्पनकु संबंधिंचि नूतन व्यवसाय चट्टंलो पोंदुपरचलेकपोवडंतोनि రైతాంగంతో ఆందోళన గురవుతున్న విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళు వరిధాన్యానికి సంబంధించి వాళ్ళు ఫైన్ వెరైటీతో పోలిస్తే ఈ 1010 కానీ కొంత పెస్ట్ ను తట్టుకునే శక్తి కలిగి ఉండడంతో ఎక్కువ మట్టుకు మనము ఈ 1010 ఇప్పుడు కట్టాలను వాస్తవంగా అది కూడా ఫైన్ వేరే ఇలా రాష్ట్ర ప్రభుత్వం సేకరించేటటువంటి ధాన్యం ఉప్పుడు బియ్యంగా బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ లో మనం కల్చర్ చేయొచ్చం ఏంటంటే నూక తక్కువ నూక తక్కువ మరి ఎఫ్సీ నిబంధనల మేరకు 20% వరకు మన నూక అందించారు. మన దగ్గర సేకరించి అక్కడికి ఏది పంపిణీ చేయదు. ఇప్పుడు ఏదైతే ఉందో భారత ఆహార సంస్థ ఈ బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం సేకరణకు సంబంధించి ఆంక్షలు విధించేటువంటి యొక్క ఆలోచన తెరపైకి తేవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన గురవుతుందని చెప్పి చెప్పాలి. అప్పుడే ఇప్పుడు ప్రత్యేకించి రబీలో ఏదైతున్నదో రా రైస్ ఒక విధంగా సాధ్యమయ్యే పని కాదని చెప్పి చెప్పాలి. తప్పలేదు రా రైస్ లో 100% అధికంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రా రైస్ అంటే మీరు బాయిల్డ్ రైసా రా రైసా ఏ రైస్ అయినా కానీ రైతాంగానికి కావాల్సింది ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి. మీరు దాన్ని ఏ విధంగా సేకరిస్తారు? బాయిల్డ్ రైస్ రూపకంగా సేకరిస్తారా లేక రా రైస్ రూపంగా సేకరిస్తారా? దాన్ని ఏ విధంగా వినియోగిస్తారు అనేది ఒక విధంగా అయితే ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అది
రైతాంగానికి కావాల్సింది ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పింప చేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎఫ్సిఐ భారత ఆహార సంస్థ అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి అండగా నిలిచే విధంగా దాంతో పాటు వినియోగదారులకు ఏదైతుందో ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ ఉపయోగపడే విధంగా భారత ఆహార సంస్థలు బలోపేతం భారత ఆహార సంస్థను కూడా ఒక వాణిజ్య సంస్థగా పరిగణించడం దురదృష్టం అది రెండు రకాలు ఒకటి రైతాంగానికి అండగా నిలిచే విధంగా ధాన్యం సేకరణకు ఉపయోగపడటంతో పాటుగా దుర్పేద వర్గాలకు అందింపచేసేటటువంటి ఒక ఆహార భద్రత కల్పించడానికి ఇదిచ్చుందో బాగా భారత ఆహార సంస్థ తోడ్పడుతుంది దానివల్ల ఎన్డీఏ ప్రభుత్వం ఇదిచ్చుందో ఒక వాణిజ్య సంస్థగా మాత్రమే పరిగణిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర అమలు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానానికి భిన్నంగా స్పందించలేదు మనం గమనించినాం అప్పుడు భారత్ బంద్ సందర్భంగా వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే శాసనసభలో ఈ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేయాలంటే మాత్రమే ఏదైతుందో టీఆర్ఎస్ పెట్టండి మీరు కనుక ఏ రైతు వ్యతిరేక విధానంగా రూపొందించబడ్డటువంటి యొక్క నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శాసనసభను తీర్మానం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే ఒత్తిడి చేస్తే మనం ఏం తీర్మానం చేస్తే ఏమున్నది వాళ్ళు అనుకుంటే చేస్తారు కదా కనీసం మన భావన అభిప్రాయానికి చెప్పగలిగేటువంటి ఒక హక్కు మనకు కలిగి ఉన్నాం అంటే నువ్వు మన భావన మన హక్కును తెలియజేయటానికే నువ్వు ఇంత భయపడేటోడివి నువ్వు ఏ విధంగా తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావే నువ్వు ఏ విధంగా తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావో చెప్పట్టండి మరి మీరు నిన్న మీరు రాకపోతున్నా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి రాష్ట్రం ఎదుర్కోబోతున్నటువంటి ఒక ప్రధాన సమస్య తక్షణ సమస్య ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ భారత ఆహార సంస్థ బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం సేకరణకు ఆంక్షలు విధించడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మనం ఎదుర్కోబోయేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య ధాన్యం సేకరణ ఇది ఇప్పటికి వెళ్ళేవాడికి రైతు ఆందోళన గురైతే ఏం చేయాలనేది రెండో పంట మీరు పప్పదినుసులు వేయలేరు రెండో పంట మీరు పప్పదినుసులు వేయలేరు పూల గింజల్లో కూడా ఏదైతుందో ఇబ్బందికరం ఉందని ప్రభుత్వం ఏదైతుందో మీరు ఒకవైపు పంటల మార్పిడి అని చెప్పని పేర్కొంటారు తప్ప పంటల మార్పిడిని ప్రోత్సహించటానికి ఏ పప్పు దినుసుల ఉత్పత్తి కానీ నూనె గింజల ఉత్పత్తి కానీ రైతుకు ఏ విధమైన ప్రోత్సాహం మీరు కల్పిస్తలేదు పంటల మార్పిడి అంటే ఏదైతున్నదో మీరు ఎప్పుడైతే ప్యాడీ కల్టివేషన్ వెళ్ళి రైతును ఇతరత్ర మళ్లింపు చేయాలనే ఒక భావన ప్రభుత్వం కలిగి ఉంటే మీరు ఇతర పంటల ఉత్పత్తికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు మీకు అందరూ గుర్తుండే ఉంటుంది 2004-5 మధ్యకాలంలో ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో ఆమె వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ
పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ప్రత్యేకంగా 200 రూపాయలు 500 రూపాయలు పర్ క్వింటల్ పొసాకు పప్పు దినుసులకు నూనె గింజలకు ఏదైతే ఉందో ప్రత్యేకంగా పర్ క్వింటల్ 200 రూపాయల నుండి 500 రూపాయలు పొసాకు వచ్చింది అంటే ఆనాడు 500 రూపాయలు అంటే ఇవాల దాని 10% దాని విలువ పెరుగుతుంది అంటే ఇవాల పర్ క్వింటల్ 500 రూపాయలు ఇచ్చిన తక్కువ ఉంటుందని చెప్పంటుంటే निजाने पटल मारपी पट चिंतुनते पु दिन उत्पत्ति नून गिंज उत्पत्ति विन पूर्ति 100% रायती तो उचित कल तो पर् क्विंटल कहीं 1000 रूपये प्रोत्साहन రైతు కొంత ఆలోచన పడతాడు ఒక క్వింటల్ తక్కువ వచ్చినా గానీ ఇదితునదో కొంతవరకు దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు పర్ క్వింటల్ ఉచితంగా నువ్వు విత్తన సరఫరాతో పాటుగా పర్ క్వింటల్ కనీసం ఒక 1000 రూపాయలు ప్రోత్సాహకం ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ పప్పు దినుసులకు నూనె గింజలు ఇప్పుడు మీరు ఎంతవరకు మాటలకే పరిమితం తప్ప క్రాప్ డైవర్షన్ అనేది ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూత పడ్డది నువ్వు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూత వేసి నువ్వు క్రాప్ డైవర్షన్ ఏ విధంగా నువ్వు ప్రోత్సహిస్తావు ఏ విధంగా రైతును మళ్ళింపు చేస్తావు మన జగిత్యాల గానీ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ గానీ పార్ట్ ఆఫ్ మెదక్ గానీ మీరు షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే పునః ప్రారంభం చేయగలిగినట్టయితే షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేయగలిగినట్టయితే మన జగిత్యాల జిల్లా ఏదైతుందో మీ 50% ప్యాడీకి వెళ్లి మన షుగర్ ప్రొడక్షన్ పేరు డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది చెప్పండి దాన్ని నిలువరింప చేయే దానికి ప్రయత్నం చేయలేకపోవడంతో ఒక విధంగా మీరు కూడా అదే బాటలు పైనిస్తున్నట్టు భావించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి కేవలం రైతు బంధు అనే నెపంతో కేవలం రైతు బంధు అనే నెపంతో నూతనంగా మీరు వ్యాపార రంగాన రైతు సంక్షేమం కొరకు ఏ కార్యక్రమం చేపట్టినా గానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు రైతు ప్రోత్సాహకాలు అన్ని కూడా కొనసాగిస్తూ అదనంగా చెప్పండి కానీ మీరు ఏం చేస్తున్నారు चवर की आश्चर्य पत्रिक गमन प्रकृति वैपरीत्या पट नष्ट रनत न्यायस्था आचरीस्ते मे रईत बंधिस्ट प्रभुत्वाद आये अफिडविटे प्रकृति वैपरीत्या पट नष्ट पैस्थ पट नष्ट फरिया भर्ती चेयटा की ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి నిస్తే మీరు రైతు బంధిస్తున్నారు కదా అని చెప్పట్టాడు రైతు బంధు మీరు ఏమంటిస్తున్నారు ఉత్పత్తికి తోడ్పడటానికి మీరు రాయితీ అని చెప్పంటున్నారు పంట నష్ట పరిహారం కాదు కదా అది ఇప్పుడు ఏమైపోయింది రైతు బంధు జింద త్రిస్మత అయిపోయింది రైతు బంధు జింద త్రిస్మత అయిపోయింది ఆనాటి కాలం లోపల ఏది ఏదితుందో प्रत्येक डायग्नोस्टिक रोग निर्धारण परीक्ष लेकिन प्रत्येक रोग निर्धारण परीक्ष लेकिन वाला वाणि जन का तुम्हें यानी दगुड़ यानी बाड़ पीने इवा प्रभु पैसे राष्ट्र पैसे अदे क्रॉप इंश्योरेंस పంటల బీమా పథకం ఏదితుందో మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం 50% చెల్లిస్తే 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తుండే రైతు వాటా ఫోను ప్రభుత్వం కల్పించే రాయితీ ఏదితుందో రాష్ట్ర ప్రభుత్వం 50% అయితే కేంద్రం 50% ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదితుందో తాను చెల్లించే వాటకు సిద్ధం కాకపోవడంతోని
కేంద్ర ప్రభుత్వం కేలి మనం పొందగలిగేటువంటి ఒక రైతు బీమా సారీ పంటల బీమా రాయితీ మనం కోరుకుంటున్నాం ఏకమొత్తంగా రుణమాఫీ చేయగలిగినట్టయితే మనం చెల్లించాల్సినటువంటి ఒక బకాయి రద్దైపోయి నూతనంగా అప్పు పొందేటటువంటి అవకాశం రైతు కలుగుతుంది ఇవాల ఏమైపోయింది అది వాయిదాల పద్ధతిలోని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం పేర్కొనటం రెండో పర్యాయం అధికారానికి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం మొదటి సంవత్సరం మాఫీ లేదు రెండో సంవత్సరం 20,000 దాకా మాఫీ చేసింది రెండో సంవత్సరం 20,000 దాకా చేసింది ఇది మూడో సంవత్సరం కొనసాగుతుంది ఇప్పుడు 50,000 వరకు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది ఇంతవరకు అమలు చేయబడ్డది 30,000 దాకా అమలు చేసింది రోజుకు 1000 రూపాయలు అదనంగా కల్పించబోతా చెప్పారు స్టార్టింగ్ విత్ 26,000 ని రోజుకు ఒక 1000 రూపాయలు పెంచుకోవబోతా 50,000 నింపుతాని చెప్పారు ఒకనాడు 26,000 దాకా నెక్స్ట్ డే 27,000 దాకా నెక్స్ట్ డే 28,000 దాకా నెక్స్ట్ డే 29,000 దాకా తదుపరి 30,000 దాకా ఇట్లా 50,000 దాకా నింపుతాని చెప్పన్నాడు అంటే 25 డేస్ లోపల ఏదైతుందో 50,000 వరకు రైతు పూర్తి రుణమాఫీ ఇప్పుడు 30,000 దాకా అయింది ఐపీ అంటే నిధులు విడుదల లేదు ఐపీ అంటే మళ్ళీ నిధులు విడుదల చేయబడితే అది ముందుకు పోతుంది तीव्र सूर्य ताप हीट 50 डिग्री एंडलो ढिल्ली वर्षा आईना गानी चंकटम आईना नूत व्यवसाय चट रक्षेमा की अवरोधन प्रधानमंत्री इतर उत्पत्ल को व्यवसाय उत्पत्त व्यत्यासमेंटे रईत यह देशा अन्न बेटे बेन्नी काबी रईत को अंदर निवाल कनीस मदत धर अने चट आना उम्मीद राष्ट्र कांग्रेस प्रभुत्म मिनिमम सपोर्ट प्राइस मेडिकल शॉप वस्तु मैक्सिमम रिटेल प्राइस यू गो टू बाय एनी प्रोडक्ट सब बिल पाउडर डब्बा एमआरपी मैक्सिमम रिटेल प्राइस वस्तु इंतकंटे धरकु अम्मकूडदु व्यवसाय रंग रईता संबंधी रईत उत्पत्ति उत्पत्त को कनीस मदत धर अंत तक तक कनीस मदत धर निर्णय पैडी 1960 उन्दे 1960 रूपये वाल केंद्र प्रभुत्म निर्धारित अगर वास्तव में रईत गिट्टुबाटु कावाले कनीस 3,000 उंटेने गानी गिट्टुबाटु कादु कनीस 3,000 उंटे गानी गिट्टुबाटु कादु वीला पप्पु दिनुसुलु गानी नूने गिंजलु गानी कनीस 10,000 उंटे गिट्टुबाटु कादु नेनु अंटुन्नानु मीकु चित्तशुद्धि उन्नट्टयिते पंटल मार्पिडि कावालनि चेप्पिनटुवंटि ओक भावन मीरु कलिगि उन्नट्टयिते वीला व्यवसाय मंत्री मात्लाडुताडु चिरुधान्यालु आहारं बलवर्धकमैन आहारमे मनकु तेलुसु मनकु तेलुगा कादु बलवर्धक आहारमेंपत्ति उत्पत्ति उत्पत्ति लेकिन कारण प्रोत्साह लेकिन आकाशमेद उपड़ बिह्य सेकरण रेडो पट री एधन चयी तरह पटल मारपीड संबंधी पपु दिन्सुलकु नूने गिंजलकु कनीस क्विंटल 10,000 रूपये लभिंपबड़े विधान केन्द्र संबंध लेने केन्द्र मदत इतने कनीस 10,000 रूपये लभिंपजे विधा एमएसपी को दी ग्या प्रोत्साहक रूप में भर्ती चेयर నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2004 5 లో చెప్తున్నా బిట్వీన్ 200 టు 500
ప్రోత్సాహమిచ్చిన ప్రత్యేకంగా చెప్పండి. దాంతో పాటుగా మూడో అంశం, ఒకటి ధాన్యం సేకరణ ఏది ఉందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా రైతు నుండి ధాన్యం సేకరణ చేసే ఒక బాధ్యత ఇవాళ రేపు మాకు రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు కేంద్రంతో ఏం సంప్రదింపులు చేసుకుంటూ చేసుకో, నువ్వు కేంద్రంతో ఏం సంప్రదింపులు చేసుకుంటూ చేసుకో. మాకు కావాల్సింది ఏదైతున్నదో వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటింపబడేటటువంటి మద్దతు ధర కల్పింప చేయటము అమలు చేయటం రాష్ట్రంతో బాధ్యత. ధరల స్థిరీకరణ, ధరల స్థిరీకరణ స్టెబిలైజేషన్ ప్రత్యేకంగా ప్రభుత్వం ఏదైతుందో దానికి కొంత గ్రాంట్ పెట్టుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళల్లో ప్రత్యేకంగా గ్రాంట్ పెట్టి ఒకటి వరి ధాన్యం సేకరణ ఆంక్షలు లేకుండా, రెండవది భవిష్యత్తులో ఏదైతుందో ఇప్పుడు మనం పంట మార్పిడి అంటే ఏదైతుందో ఇమీడియట్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రెండో పంటను వరి ధాన్యంతో సమానంగా రైతు గిట్టుబాటు కాగలిగేటటువంటి పంట లేదు. నువ్వు మొక్కజొన్న అనేది కొంతవరకు మనము ఈ అడవి జంతువులు కోతులతో గట్ట మనకు రక్షణ కలిగించగలిగిన మొక్కజొన్న ఉన్నది. ప్రభుత్వం ఒకసారి మొక్కజొన్న పెట్టుకుంటే ఒకసారి అర్థం అంటే అది ఎప్పుడు పెట్టుకుంటే అయితే ఎప్పుడు వద్దని చెప్పారు. మొక్కజొన్న దానికి అక్షరం కొంత కొంత రైతు ఏదైతున్నదో ఆలోచన చేయగలుగుతాడు. నేను మార్పిడి ద్వారా సేకరిస్తాం మొక్కజొన్న, నా బాధ్యత క్రాప్ డైవర్షన్. వరి ధాన్యంతో మధ్య వచ్చే గ్యాప్ నేను భర్తీ చేస్తా ప్రోత్సాహంతో. నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏదైతుందో పప్పు దినుసులు నూనె గింజలు ఏదన్నా కానీ చెప్తాను, కందిపప్పు కానీ పెద్దపప్పు కానీ చెమ్మపప్పు కానీ లేక ముంగ్ అది ఏదైనా కానీ చెప్పంటున్నా, ఇలా సోయాబీన్ కానీ కుసుమం కానీ నువ్వు మన వీరుశెనగ కానీ ఏ విద్యలు కానీ చెప్పంటున్నా. ఎంఎస్పి ఏదైతుందో కనీసం 10,000 రూపాయలకు గ్యాప్ ప్రోత్సాహం రాష్ట్రంతో కల్పించండి సార్. మీరు చర్యలు చేపట్టారు ఇక తప్పు వాసు అసలు ముందు వాసంగా తెలుసు ప్రైవేట్ సంగతి నేను నడిపేదని నేను చెప్తా. ముందు ప్రైవేట్ సంఘం చేర్చు నువ్వు, నేను అడిపే సంగతి చెప్తాను. నేను నువ్వు వారసంగా చేర్చుకుని నువ్వు నడతావు అని అంటే ఎట్లనే షుగర్ ఫ్యాక్టరీ ఆరంభించి ఇప్పుడు జగిత్యాల జిల్లా కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఇవన్నీ ఏదైతుందో కొంత రైతుకి ఏదైతుందో ఈ క్రాప్ డైవర్షన్ తోడ్పడతాయి, క్రాప్ డైవర్షన్ తోడ్పడతాయి చెప్పండి. రైతు బంధు ఆల్ రైట్ సార్, అది ఏ మేరకు సాగు చేసుకున్నానికి ఉపయోగపడుతుంది నా నిజాన్ని చేసుకుంటానికి తోడ్పడు. ఆబ్సెంటీ ల్యాండ్ ఆర్డర్ తింటుంటే కొంత బాధ కలుగుతుంది, వ్యవసాయం చేయనోడు తింటే బాధ కలుగుతుంది, చేసినోడికి ఇవ్వడం అనేది మంచి మంచి ఆలోచన అంటారు.